వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్గా తయారైన తర్వాత మరికొంతమంది కూడా బయటకు వస్తున్నారని చెప్పి మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు అందరి దృష్టి పడింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి మీద. ఆయన ఇంతకుముందు నుండే కొన్ని అసంతృప్త వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సరే, అధిష్టానాన్ని టార్గెట్ చేసుకొని సీఎంను టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేయలేదు ఆయన, కానీ తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ గారు జోక్యం చేసుకుంటున్నారు అని ఆయన ఒక విధంగా అలకబూని గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళ తండ్రి గారు కొన్ని ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు, వైసీపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. సరే, ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారి గుంటూరు సభలో తొక్కిస్లాట్లో చనిపోతే, ఒక ఎన్ఆర్ఐ మీద కేసు పెడితే, ఒక ఎన్ఆర్ఐ మీద కేసు పెట్టడం ఏంటి అని నాకు బాగా సన్నిహితుడు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసి ఉన్నారు. వెరస మొత్తం మీద నెక్స్ట్ వికెట్ ఈయనది అని చెప్పి ఆ స్థాయిలో అయితే ప్రచారం జరిగింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న తనను పిలిపించుకొని మాట్లాడారు. నీ సమస్యలు ఏంటో అని చెప్పినట్లున్నారు, అడిగినట్లున్నారు, ఈయన చెప్పినట్లున్నారు, నెక్స్ట్ 25 సంవత్సరాల పాటు నువ్వు నాతోనే ఉండాలి, వెళ్ళి నియోజకవర్గంలో పనిచేసుకో, గడప గడపకు తిరుగు, ఏదైనా సమస్య ఉంటే ధనంజయ రెడ్డి సీఎం గారు ధనంజయ రెడ్డితో చెప్పండి, జోగి రమేష్కి కూడా చెప్తాను, ఇద్దరిని సమన్వయం చేయమని చెప్పి చెప్తాను ధనంజయ రెడ్డికి, జాగ్రత్తగా పనిచేసుకో అని చెప్పి సీఎం చాలా స్పష్టమైన హామీలు ఏవో ఇచ్చి పంపించినట్లున్నారు. తాజాగా ఈరోజు వసంత కృష్ణప్రసాద్ గారు తన రాజకీయ లక్ష్యానికి సంబంధించి, తన రాజకీయ కార్యాచరణకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన ఏమంటారు, నాకు పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నమాట నిజం, అందుకే గడప గడపకు ప్రభుత్వానికి కార్యక్రమానికి నేను వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత నాకు చాలా స్పష్టమైన హామీ వచ్చింది సీఎం దగ్గర నుండి. సో ఏమైనా అసంతృప్తులు అనుకుంటే అవన్నీ కూడా పోయాయి. కానీ నేను చెప్పేది ఒకటే, పార్టీలు అందరూ సమన్వయం చేసుకుంటూ పనిచేసుకోవాలి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టకూడదు. ఉదాహరణకు నేను నందిగామ నియోజకవర్గంలో ఉండడం మైలవరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, అలాగని నందిగామని నేను ఎక్కడా వేలు పెట్టలేదు. ఫెడరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు, కానీ ఆయన మైలవరంలో జోక్యం చేసుకుంటూ ఉన్నారు. అదే విషయాన్ని సీఎం గారికి చెప్పాను, జోగి రమేష్కి చెప్తామన్నారు. సో ఇప్పుడు అంతా చాలా క్లియర్. సో నేను ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటాను, అందులో అయితే అనుమానం అక్కర్లేదు. నా స్పష్టమైన లక్ష్యం ఒకటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం, సీఎంగా కొనసాగేలా చేయడం లక్ష్యం నంబర్ వన్. లక్ష్యం నంబర్ టూ, దేవినేని ఉమాన్ అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా చేయడం. సో ఈ లక్ష్యాల కోసం నేను పనిచేస్తాను, వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటాను, రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలోకి వెళ్ళను అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ గారి పేరిటైతే ఒక ప్రకటన విడుదలైంది. సో మొత్తం మీద ఊగిసలాటగా ఉన్నటువంటి ఏమంటారు వసంత కృష్ణప్రసాద్ గారి పొలిటికల్ ముఖ చిత్రం ఏదైతే ఉందో సీఎం గారు మాట్లాడిన తర్వాత సెటరైట్ అయినట్లుగానే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది.